జగిత్యాల పట్టణంలోనే అత్యధికంగా కార్మికులు నివసించే ప్రదేశమైనటువంటి టిఆర్ నగర్ ప్రదేశంలో 47-48 వార్డులో మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి ప్రోత్సాహంతో కొంతమంది దాతలు ముందుకొచ్చి ఈరోజు ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి మరియు విచ్చేసినటువంటి సోదర సోదరి మనులకి మరియు మా మీడియా మిత్రులకి కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ముందుగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇలాంటి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా రికార్డుతే కానీ డొక్కాడని కుటుంబంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. అలాంటి కుటుంబానికి చెందిన వారే ఇంత మంచి కార్యక్రమంలో ఈ రోజున పాల్గొనడం సంతోషంగా ఉన్నా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి కూలి నాలి లేక ఇలాంటి దుర్భర పరిస్థితులలో వాళ్ళని కలుసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. అలాగే మన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు వారు స్వయంగా ఇక్కడ లేకున్నా ఈ జగిత్యాల పట్టణ స్థితిగతులన్నీ వారికి తెలుసు. వారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు కూడా. ఎందుకంటే అత్యధికంగా కార్మికులు నివసించేటువంటి ప్రదేశమైన టిఆర్ నగర్కి ఏదైనా చేయండి ఇలాంటి పరిస్థితులలో అని వారు ఆదేశించగానే మన శాసనసభ్యులు సంజయ్ అన్న గారు ముందుకొచ్చి ఇంతమంది పెద్దలను మోటివేట్ చేసి ముఖ్యంగా మన జగిత్యాల డెంటల్ అసోసియేషన్ వారు డాక్టర్ శైలేందర్ గారు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు అలాగే బీడీ టేకేదారులు మరియు మానస హై స్కూల్ యాజమాన్యం అలాగే ప్రముఖ వ్యాపారవేత్త ఎర్ర సురేందర్ గారు వీరందరూ వ్యవస్థ తగ్గింది వాళ్ళకి వచ్చే కమిషన్ ఆగిపోయింది అయినా కానీ మా వంతుగా మేము కూడా కొంత సహాయం చేస్తామని చెప్పి వారు 50,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారందరికి కూడా. అదేవిధంగా వారు చెప్పడం జరిగింది ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా అజిత్కి ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క మన తెలంగాణలోనే బీడీ కార్మికులకు మనం పెన్షన్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంది. అదేవిధంగా 1500 రూపాయలు కూడా ఇస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ అవి సరిపోవు కాబట్టి మా సోదరులు బీడీ టేకేదారులు కూడా ఇవాళ మేము సైతం అంటూ ముందటికి వచ్చి ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న. థ్యాంక్ యూ. చెప్పగానే ఒక మంచి ఆలోచన మేము సైతం అనుకుంటూ వారు ముందుకు రావడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారి మానవతా దృక్పథానికి. అలాగే మాకు సహకరిస్తున్నటువంటి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ఇక్కడ సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి మరీ ముఖ్యంగా ఈ నిత్యావసరాల పంపిణీకి
సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వారందరికీ అందజేస్తున్నటువంటి స్కౌట్స్ అండ్ గైడ్స్ వారందరికీ కూడా మా ధన్యవాదాలు. పరిస్థితులు వారికి తెలుసు. ప్రజలకు కూలీనాలి లేదు. కొంతమంది దాతలను వారి సహాయంతో ప్రతిరోజు కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ కార్యక్రమం అలాగే కొనసాగుతుంది. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు సహకరించిన ఆ దాతలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు జగిత్యాల పట్టణంలోని 47 మరి 48వ వార్డులలో ఏదైతే కూలీనాలు చేసుకొని ఉంటారో వారికి నిత్యావసర సరుకులు ఇవ్వాలనే సలహా ప్రీతమ నాయకురాలు కవితక్క గారు కలిగి మాకు చెప్పిన సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరిమణి 6000 మంది ఉంటారు. 95% కూడా కూలీ పని చేసుకునేవారు. మరి వీరందరికీ మనం సహాయ సహకారం అందించాలని చెప్పగానే ఈ కార్యక్రమంలో ఈ చేయూతనిచ్చిన మా జగిత్యాల డెంటల్ అసోసియేషన్ అంటే దంత వైద్య నిపుణులు పళ్ళ డాక్టర్లు అందరూ అసలు వాస్తవానికి చెప్పాలంటే పళ్ళ డాక్టర్లు అందరికంటే ముందుగా బంద్ అయ్యారు. అసలు ఈ కరోనా వల్ల ఎన్నడా దవాఖాలు చాలా అయితే తెలియని పరిస్థితి ఉన్నది. వాళ్ళే కొందరైతే కొత్త వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ ముందటికి వచ్చి వాళ్ళ దీనికి వచ్చినందుకు అటు మా డెంటల్ అసోసియేషన్ సభ్యులందరినీ పేరు పేరున అదేవిధంగా బీడీ టేకేదారులు కంపెనీలు బంద్ అయినాయి. వాళ్ళ కొంత కమిషన్ వచ్చేది తగ్గింది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే ఇవాళ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా రూపాయి ఇస్తలేరు. మాకు 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా 1500 రూపాయలు వచ్చినాయి. బియ్యం వచ్చింది. మా కార్మికులు కడుపు నిండా అయితే తింటున్నారు. వాళ్ళ టేకేదారులకు కమిషన్ ఆగిపోయినా పని ఆగిపోయినా కానీ ఇవాళ ఇంకా ఇట్లాంటి కార్మికులు బాగుండాలనే ఆలోచనతో ఈ టేకేదారులు అదేవిధంగా ఎర్ర సురేందర్ గారని సిద్ధార్థ స్కూల్స్ మానసా స్కూల్స్ అధినేత సభ్యులు వారు శ్రీధర్ హరి గారు వారు ఈ భారతదేశంలో కూలీ చేసుకునే వాళ్ళకి సరిగా లేదు. డాక్టర్ సంజయ్ గారు మీరు చేయాలని చెప్పి వారు 28000 రూపాయలు పంపించారు ఆ మల్లయ్య గారికి. ఇంకా చాలామంది గుప్తంగా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. వారందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కష్టకాలంలో చాలామంది కూడా మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గల్ఫ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మా చిట్ల రమణ మిత్రులు కూడా గల్ఫ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు కూడా సహాయం చేశారు. ఈ రకంగా ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక దగ్గర మన వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. మరి మనం చూస్తున్నాం ఇది చాలా బాధాకరంగా ఉన్నది. నిన్న సాయంకాలమే వార్త వచ్చింది గల్ఫ్లో సౌదీలో ఉమర్ అనే ఒక కార్మికుడు మన ఇటుకల గ్రామానికి చెందినవాడు అక్కడ చనిపోయాడని చెప్పి. ఇద్దరు చిన్న పిల్లలు 3 సంవత్సరాలు 1 సంవత్సరం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉండి ఇవాళ అల్లకల్లోలం చేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద దేశం 130 కోట్ల జనాభా అందరూ కూడా బీదవాళ్ళే. ఈ సమయంలో నిజంగా చెప్పాలంటే కూలీలు ఆకలితో ఉన్నా కానీ సహకరించి మూతికి బట్ట కట్టుకొని ఒకరికొకరు దూరం ఉండుకుంటూ ఉంటున్నారు. కాబట్టి చాలా తక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఇదే ఈరోజు ఈ సందర్భంగా ఒక శాసనసభ్యుని ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, అసలు ఇప్పటికీ తగ్గినట్టే తగ్గుకుంటూ పెరుగుతూ ఉన్నది. పక్కనున్న మహారాష్ట్రాలను అయితే విజృంభిస్తున్నది. కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, డాక్టర్లు ఏం చెప్తున్నారు అది విని పాటించి అంటించుకోకపోతే ఏదో ఒక రోజు తప్పకుండా తగ్గుతుంది. మనం ఆశాభావంతో ఉండాలి. ఎందుకంటే ఇప్పటికైతే దీనికి మందు లేదు, కనుగొన లేదు, రకరకాలు చెప్తున్నారు. కానీ అదంతా ఇప్పటికైతే శాస్త్రీయంగా ఎక్కడ కూడా దానికి ప్రూఫ్ లేదు. మరి ఇలాంటి వ్యాధి ఉన్న సమయంలో మా వంతుగా కొంత చేయాలనే ఆలోచనతోటి ముందడుకు వచ్చిన దాతలకు
अदे विधंगा वालंटीर्स स्काउट्स एंड गाइड्स सत्यसाई सेवा वालों इंका मिगता इक्कड़ स्थानिक वालंटीर्स रेवेन्यू सिबंदी काकुंडा इक्कड़ स्थानिक वालंटीर्स पनिचेसिनंदुकु इक्कड़ पेद्दलंदरू पेर पेर धन्यवाद कुल संघाल पेद्दलंदरू एंदुकंटे अन्नारु पात्रिका मित्रुलकु ना हृदयपूर्वक नमस्कार इलांटि कष्ट समयंलो अंदरिकंटे मुख्यंगा మా స్కౌట్ సైడ్ గర్ల్స్ తెలంగాణ చాప్టర్ చైర్మన్ ప్రియతమ నాయకరాలు కవిత గారికి వారి టీమ్ స్కౌట్ సైడ్ గర్ల్స్ ఇక్కడ ఎవరైతే సేవలు అందిస్తున్నారో వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఇప్పుడు వాస్తవానికి ఇదేదో సభలాగా పెడదాం అనుకోలేదు మామూలుగా ఇది ఇచ్చే కార్యక్రమం మరి ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ స్థానిక పెద్దలు ఎవరికి ఇబ్బంది కావొద్దని చెప్పి టెంట్ లో వేయించినందుకు వారికి ధన్యవాదాలు ఎందుకంటే సభలు జరుపుకునే సమయం కాదు రెండు నిమిషాలు గౌరవ